రామింపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి ఆధ్వర్యంలో ఆయా ప్రాథమిక కేంద్రాల వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై వైద్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రతి నెలలో 2 మార్లు వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ లింబాద్రి తెలిపారు. తర్వాత ఆదేశం ప్రకారంగా మంత్లీ 2 మీటింగ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ నార్మల్ డెలివరీ మోటివేషన్ గురించి, డెలివరీ సంఖ్య గవర్నమెంట్లోనే పెంచాలనే ఉద్దేశం. కాబట్టి ఇవాళ మనం డిప్యూటీ డిఎంహెచ్ఓ అనిల మేడం ఆధ్వర్యంలో మేడం ఆదేశాల ప్రకారంగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీటింగ్ కూడా మేడం వచ్చారు. ఇందాకే ఫోన్ వస్తే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి మీటింగ్కి వెళ్ళారు. మేడం ఆదేశం ప్రకారంగా ఇవాళ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఏ సబ్ సెంటర్లో మనకు ఎన్ని నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి, ఎన్ని సర్జరీస్ అవుతున్నాయి, వాటిని గవర్నమెంట్కే తీసుకురమ్మని చెప్పేసి ఆశావులకి, ఏఎన్ఎంకి అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. జనాలకి కూడా ఆశావులకి, ఏఎన్ఎంకి చెప్పమని చెప్పడం జరుగుతుంది. మీడియా వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కువ మనము గవర్నమెంట్లోనే డెలివరీ చేసుకోమని మీకు కూడా మీడియా సందేశము జనాలు, ప్రజలకి, రామాయణపేట చుట్టుపక్కల ఉన్న ప్రజలకి.